జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డిని హత్య చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని పోలీసులపై మండిపడుతున్నారు జీవన్ రెడ్డి. బతుకమ్మ పండుగ నాడు ఏదైతే డీజే వల్గొట్టిందని చెప్పని కంప్లైంట్ ఇచ్చి పట్టుకొచ్చిన మీరు వాడు ఇదే గంగారెడ్డి చంపుతా అని చెప్పని బెదిరించిండు అని చెప్పని 100 టైల్ కి ఏదైతే కంప్లైంట్ ఇచ్చి ప్రజెంట్ ఎంపీడీ కాదు పట్టిండు మరి అప్పుడు అక్కడ రాలేరు. ఇప్పుడు దిస్ పర్సన్ ఇస్ నాట్ సడన్ ఫెయిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇప్పుడు అనుకోకుండా సడన్ ఫెయిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే ఇట్స్ డిఫరెంట్ థింగ్. అనుకోకపోతే సంఘటన జరిగిందని చెప్పి ఒక సభ్యుడు రౌడీ షీటర్ 20 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. మన బతుకమ్మ పండుగ నాడు కంప్లైంట్ అయింది వాళ్ళ మీద పట్టుకొచ్చిందని మీరు బతుకమ్మ పండుగ నాడు ఏదైతే డీజే వల్గొట్టిందని చెప్పని కంప్లైంట్ ఇచ్చి పట్టుకొచ్చిందా మీరు వాడు ఇదే గంగారెడ్డి చంపుతా అని చెప్పని బెదిరించిండు అని చెప్పని 100 టైల్ కి ఏదైతే కంప్లైంట్. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో కాంగ్రెస్ నేత గంగారెడ్డిని దారుణంగా హత్య చేశారు. కారుతో వెనక నుంచి ఢీ కొట్టి సంతోష్ అనే వ్యక్తి తర్వాత కత్తితో దాడి చేశాడు. రక్త మడుగులో ఉన్న గంగారెడ్డి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు ఈ విషయంలో సంతోష్పై పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గంగారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మరోవైపు గంగారెడ్డి హత్యకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి హత్యకు పాల్పడ్డ నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాబితాపూర్ గ్రామంతో పాటు జగిత్యాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.